హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి కిచెన్కి ప్లంబింగ్ పాయింట్లు ఎలా ఇవ్వాలి ఎలక్ట్రికల్ పాయింట్లు ఎలా ఇవ్వాలి అసలు కిచెన్ ఎలా ప్లాన్ చేశారో చూద్దాం ఇక్కడ మీరు గమనించుకుంటే ట్యాప్లు ప్యూర్ వాటర్ ప్యూరిఫైర్కి సపరేట్ ట్యాప్లు ఇక్కడ మంచినీళ్ళు కొట్టుకోవడానికి మోటార్ నుంచి వచ్చే ట్యాప్ ట్యాంక్ నుంచి వచ్చే ట్యాప్ కూడా ఇవ్వటం జరిగింది అయితే ఈ ట్యాపులకు ఇలా తొండని ట్యాప్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉండే ట్యాప్లు వేసుకోవాలి లేదంటే ఇబ్బంది పడతారు ఇలాంటి కాదనుకుంటే రెండు డబల్ సింక్ అటు ఒక ట్యాప్ ఇటు ఒక ట్యాప్ వచ్చే విధంగా అంటే మంచినీళ్ళతో ఒక దాంట్లో ఆ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఏదైనా ఇలా డబల్ షింకులు కల్లా ఫ్లెక్సిబుల్ ట్యాప్లు మీకు అనేక వీడియోల్లో చూపించాను అలాంటి సింక్ ట్యాప్లు వేసుకుంటే తొండని ట్యాప్లు మనకి ఇటుగాలంటే వంపు చేసుకునే విధంగా ఉంటాయి అలా ప్లాన్ చేసుకోండి ఇక్కడ టోటల్ మనకి ఇక పవర్ పాయింట్లు వచ్చేటప్పుడు చూసారు కదా వాటర్ ప్యూరిఫైర్ కావచ్చు ఎదురు మిక్సీ బోర్డులు కావచ్చు వెడ్ గై వెడ్ గ్రైండర్ కావచ్చు మొత్తం అన్నీ కూడా ఎలక్ట్రికల్ పాయింట్లు కూడా మీకు ఒక అవగాహన వస్తుంది ఇక్కడ చిమ్మి పెట్టుకుంటానికి కానీ ఎజిజ్ ఫ్యాన్ పెట్టుకుంటాను కానీ అదే పాయింట్ సరిపోతుంది ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఈ కిచెన్కి సంబంధించి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా కూడా ఈ వంటగదిలోనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లు ఎక్కువగా వంటగదిలోనే ప్లాన్ చేసుకుంటున్నారు ఇక్కడ ఫ్రిడ్జ్కి సంబంధించి పాయింట్ అనేది ఇవ్వటం జరిగింది ఈ ప్లేస్ అనమాట ఫ్రిడ్జ్కి సంబంధించి అయితే మనకి మరి ఈ వంటగదిలో ఇన్వర్టర్కి కూడా ప్లాన్ చేసేయచ్చా చేయకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా ఈ ఇన్వర్టర్లు అటకల మీద ఖాళీగా ఉన్నాయి పైన ఏదో బిందుల మధ్య ఉంటుందో అదే పైన బిందులు కానీ అనుకోవద్దు వంటగదిలో వీలైనంత వరకు ప్లాన్ చేయకూడదు అసలు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే గ్యాస్కి సంబంధించి కదా బ్యాటరీ అనేది కరెక్ట్ కాదు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ కిచెన్కి సంబంధించి మనకు పవర్ పాయింట్లు చూశారు కదా ఈ విధంగా మీకు అనుకూలాన్ని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంతమంది వంటగదిలోనే ఒక పక్క దేవుడి మందిరం కూడా ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకోండి అక్కడ పాయింట్లు ఇక్కడ వచ్చేటప్పటికి మాత్రం ఇటు పక్క మనకి ఫ్రిడ్జ్ వస్తుంది అనమాట ఈ ప్లేస్లో ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనం గమనించుకుంటే టోటల్ కిచెన్ చూస్తున్నారు కదా ఈ విధంగా సింపుల్గా ప్లాన్ చేసినటువంటి కిచెన్ ఇక్కడ కిచెన్ చూస్తుంటే మనకి డబల్ షంకులు ఏర్పాటు చేసుకున్నారు ఇది కూడా వస్తే బాగా ఉపయోగపడుతుంది వాష్ ఏరియా తక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడే షంకులకి తర్వాత ఇక్కడ మిక్స్ అది ఉపయోగించుకోవడానికి కానీ బోర్డు అనేది ఇవ్వటం జరిగింది చూశారు కదా ఇకపోతే మనకి ఈ ఆటకలో బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి చిన్న చిన్న పోపు డబ్బాలు అవి పెట్టుకోవడానికి కానీ టోటల్ ప్లానింగ్ అయితే కిచెన్ ఈ విధంగా వస్తుంది ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ ఇంతే తూర్పుకి తిరిగి వంట చేసే విధంగానే ప్లానింగ్ ఉంటుంది అయితే కిచెన్కు తగ్గట్టుగా మనం పాయింట్లు ఎలా ఇచ్చుకోవాలి అన్న దాన్ని బట్టి మనకు అక్కడ బల్ల గ్యాస్ బల్ల ముప్పై ముప్పై రెండు అంగుళాల హైట్ ఉంటుంది దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని స్విచ్ బోర్డ్ అవి ఇచ్చుకుంటే సరిపోతుంది మరొకసారి మీకు అవగాహన వచ్చే విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ గమనించుకుంటే మనకి వాటర్ ప్యూరిఫైర్ వచ్చేటప్పటికి మీకు ట్యాంక్ వాటర్ కనెక్షనే వస్తుంది మోటార్ నుంచి వచ్చే వాటర్ కాదు ట్యాంక్ నుంచి వచ్చే వాటర్కే వాటర్ ప్యూరిఫైర్ అనేది కనెక్షన్ అనేది ఉంటుంది గమనించండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ట్యాప్లు వచ్చేటప్పటికి మీకు ఇలా ఫ్లెక్సిబుల్గా ఉండే ట్యాప్లు వేసుకుంటే ఏంటంటే మీకు ఆ ట్యూబ్ నెట్గాలు నెట ఉంచుకునే ట్యాప్లు కొన్ని సందర్భాల్లో వేయాల్సి వస్తుంది అక్కడ షింక్ పరిస్థితిని బట్టి అవి చెప్పండి వానర్ గారికి ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మనకి ఈ ఎలక్ట్రికల్ పాయింట్ల విషయానికి వస్తే మన్నీ కూడా శిక్షణాంస్ ఉపయోగించుకోండి సాకెట్లు స్విచ్లు ఎందుకంటే మనకి మిక్సీకి కావచ్చు మిక్సీకి అయినా సరిపోతుంది కాదంట్లేదు ఇదేమైనప్పటికీ ఫ్రిడ్జ్లకి కొన్ని సందర్భాల్లో పెద్ద ఫ్రిడ్జ్లు తెస్తున్నారు అలాంటి సందర్భంలో కావచ్చు ఇక్కడ గమనించుకుంటే సాకెట్లు వంటగదిలో ఏది ఎప్పుడు ఎక్కడ గుచ్చుతారో తెలియదు ఇక ఉన్న సాకెట్లన్నీ కూడా సిక్స్ న్యామ్సే ఉపయోగించుకోండి పక్కన సిక్స్ నేమ్స్ విచ్చులు వేసేసుకోండి ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు ఏది గుచ్చుకున్నా కానీ ఇబ్బంది ఉండదు కదా వాస్తవానికి ఇక్కడ ఫ్రిజ్ ఫ్రిడ్జ్కి సిక్స్ ఎమ్స్ అనేది సరిపోతుంది కొన్ని సందర్భాల్లో పెద్ద ఫ్రిడ్జ్ తెస్తున్నారు పెద్ద పెద్ద సా ప్లగ్లు ఉంటున్నాయి త్రి పిన్ టాప్లు అలాంటి సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడుతున్నాం ఇదేమైనప్పటికీ సిక్స్టీన్ యామ్స్ సాకెట్లు సిక్స్టీన్ యామ్స్ స్విచ్లు ఇక తిరుగులేదు వేసుకుంటే ఇక ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎలక్ట్రికల్ పరంగా ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి వంటగదికి మొత్తానికి గలిపేసి ఒక మెయిన్స్ ఉండేటట్టు చూసుకోండి వంటగదికి సిక్స్టీన్ యామ్స్ ఎంసీబీ మనకు ట్రిప్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి అంటే ఇక్కడ నుంచి త్రీ ట్వంటీ మెయిన్స్ ఉండాలి ఎర్త్ ప్రతి బోర్డుకు కూడా ఎర్త్ కనెక్షన్ అనేది ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోండి ఎంటగది కాబట్టి ఖచ్చితంగా పని చేస్తుందా లేదా కూడా మల్టీమీటర్ అయితే ఒకసారి టెస్ట్ చేసి చూసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక ప్రతి సాకెట్కి కూడా మనకి ఎర్త్ కనెక్షన్ అనేది ఉండాలి ఇక్కడ అయితే ఫ్రిడ్జ్కి ప్లాన్ చేయడం జరిగింది ఈ ఫ్రిడ్జ్కి సంబంధించి కూడా ఎర్త్ ఉండ ఫ్రిడ్జ్ కాదు మీకు టోటల్ ప్రతి సాకెట్కి కూడా ఉంటే మిక్సీ వాడినా గ్రైండర్ వాడినా వెట్ గ్రైండర్ వాడినా వాటర్ ప్యూరిఫైర్ వాడినా అన్నిటికీ కూడా ఎర్త్ ప్రొడక్షన్ అనేది వస్తుంది ప్రతి సాకెట్కి ఎర్త్ ఉండేటట్టు చూసుకోండి ఎర్త్ వైర్ కనెక్షన్ ఇక నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇక్కడ పూజ గది వస్తుంది కొంతమంది శాంత వంటగది రీశాను నిమ్మల్ని ఆ వంటగది ఉంటే దానికి తగ్గట్టుగా అక్కడ లైట్ పాయింట్ ఇచ్చి వచ్చే విధంగా గుర్తుపెట్టుకొని పాయింట్ అనేది ఇచ్చుకోండి ఇక మనకి ఈ వంటగదిలో బల్లలో ముప్పై ముప్పై రెండు అంగల హైట్ ఉంటాయి అక్కడి నుంచి చూసుకొని మనకి స్విచ్ బోర్డులు మళ్ళీ అడ్డు లేకుండా చూసుకొని ప్లాన్ చేసుకోండి అన్ని బిల్డింగ్లో కూడా ఇదే విధంగా వస్తాయని చెప్పలేము కానీ నైంటీ పర్సెంట్ కొద్దిపాటి మార్పులతో ఈ విధంగానే ఉంటుంది మీకు ఈ వీడియోలో చాలా వరకు అవగాహన కల్పించానని భావిస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మీ జిఎంఆర్ బాయ్